వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమాటా బజ్జీ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఎలా అయితే తయారు చేస్తారో సేమ్ అదే కొలతలతో ఎగ్జాక్ట్గా అలాగే నేను కూడా ప్రిపేర్ చేశానండి. ఎలా ప్రిపేర్ చేయాలైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటా బజ్జీ కోసం ఇలాంటి సైజు టమాటాలను అయితే మనం బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం మనం శనగపిండి అయితే ప్రిపేర్ చేసుకుందామండి. బజ్జీ కోసం నేను 1/2 కేజీ శనగపిండి అయితే తీసుకుంటున్నానండి. మీకు టమాటాలను బట్టి తీసుకోండి, కొంచెం ఎక్కువ అయితే కొంచెం తక్కువైన బట్టి తీసుకోండి, పర్వాలేదు. ఈ శనగపిండిలోకి సాల్ట్, కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా మీరు కలుపుకోండి. మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి, మరీ లూజ్ అయితే ఉండకూడదండి. చూసారు కదా పిండి ఇలా గట్టిగా అయితే ఉండాలి. మనకి టమాటా పెడతాం కదా ఇందులోకి, టమాటా బజ్జీ చేయడానికి జారిపోకుండా పిండి మనకి ఇలాగైతే రావాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని బాగా మరిగిన తర్వాత అయితే మనం బజ్జీ అయితే వేసుకోవాలి. టమాటా బజ్జీ ఇది బాగా మరిగిందో లేదో చూడండి. అది పైకి తేలాలన్నమాట, పైకి తేలితే మనకి బాగా మరిగినట్టు అర్థం అనమాట. చూసుకోండి ఒక్కొక్క టమాటాని ఇలాగైతే బజ్జీలాగైతే వేసుకోవాలి. మళ్ళీ ఇంకో టమాటాని అయితే వేసుకుందామండి. ఇదే మాదిరిగా పిండి చూసుకోండి, కొంచెం తక్కువైందనుకోండి మళ్ళీ పిండి కలుపుకోండి. గట్టిగా అయితే ఉండాలి మనకి, టమాటా పైకి కనిపించకుండా మనకైతే ఉండాలి. టమాటాలు లోపల మెత్తగా ఉడకాలి కాబట్టి మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మనం వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుందండి, అది లోపల కూడా కాలాలి కదా, లేకపోతే పచ్చి పచ్చిగా అయితే ఉంటుంది. ఇది బాగా ఒకవైపు కాలిన తర్వాత అప్పుడు రెండో వైపు అయితే మనం తిప్పుకోవాలి. టమాటా బజ్జీని రెండో వైపు కూడా తిప్పుకొని ఇలాగైతే మనం దాన్ని కాల్చుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోవాలి, మరి ఐలో పెట్టకండి. లోపల టమాటా కూడా బాగా ఉడికి మనకి టేస్ట్ అయితే బాగుంటుందండి. రెండు వైపులా శుభ్రంగా కాలాలి. ఈ బజ్జీ ఇలా చేసుకున్నాం కదండి, దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక్కొక్క టమాటా బజ్జీని ఇలాగైతే మనం కట్ చేసుకోవాలి మధ్యలోకి. ఇందులోకి టమాటా అయితే మనం విడదీయాలండి. ఇలాగా చల్లారిన తర్వాత తీసుకోండి, కొంచెం వేడి మీద అయితే మనకు చేయకాలిపోతుంది. ఇలాగ అన్నీ కూడా ఓపెన్ చేసుకోండి. ఇవి ఇలా మధ్య కట్ చేసుకున్న తర్వాత ఈ టమాటాని అయితే సెపరేట్ చేసుకోవాలండి. ఈ టమాటాలని ఈ బౌల్లోకి అయితే మనం వేసుకోవాలి. చూడండి ఇవన్నీ కూడా చూసారు కదా, ఇవన్నీ కూడా సెపరేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం ఏంటంటే వేసుకోవాలి చూపిస్తానండి. ఈ టమాటాలని చల్లారాక మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. బజ్జీ కోసం వేయించుకున్న కార్న్ఫ్లేక్స్, సన్నకారపూస, మోరీలు, పలుకులు, ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ, ఉప్పు, కారం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగా. ఇప్పుడు ఇందులోకి మోరీలు అయితే యాడ్ చేసుకోండి. అందులోని ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు అయితే ఉంచుకోండి, పైన అయితే పెట్టుకోవాలి కదా మనం. కొంచెం కారపూస ఇది కూడా కొంచెం ఉంచేసుకోండి పక్కన. అందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం కార్న్ఫ్లేక్స్ ఇవి కూడా పైన ఉంచుకోండి. పైన క్రిస్పీగా తగలడం కోసం ఇవన్నీ ఉంచుకోవాలండి కొంచెం కొంచెంగా. ఇందులోకి సాల్ట్, కారం, ఈ కారం కూడా చూసుకొని వేసుకోండి. మీకు ఎక్కువ కారం ఉంటే ఎక్కువ వేసుకోండి, కొంచెం తగ్గించేసుకుంటే తగ్గించేసుకోండి. ఇవన్నీ కూడా మనం చేతితోనే కలుపుకోవాలండి. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇవంతా కూడా. ఈ చేసుకున్నవన్నీ కూడా మనం ఒక్కొక్క కప్పులోకి అయితే మనం పెట్టుకోవాలి. ఇది బండి మీద అమ్మే బజ్జీ అండి, చాలా బాగుంటుందండి టమాటా బజ్జీ. మనం కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎంతో చక్కగా. ఇది ఇలా అన్నిటిలోకి ఫిల్ చేసుకోండి.